హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్ టుడే వి విల్ లెర్న్ అబౌట్ డైలీ యూస్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లెట్ స్టార్ట్ నేను ఇది మళ్ళీ చేయను నేను ఇది మళ్ళీ చేయను ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఐ వోంట్ డూ దిస్ అగైన్ ఐ వోంట్ డూ దిస్ ఎగైన్ అని అంటాం నేను ఇది మళ్ళీ చేస్తాను నేను ఇది మళ్ళీ చేస్తాను దీన్ని ఇంగ్లీష్లో విధంగా చెప్పాలి ఐ విల్ డూ దిస్ అగైన్ ఐ విల్ డూ దిస్ అగైన్ అని అంటాం అతడు నిన్ను కలవడానికి వచ్చాడు అతడు నిన్ను కలవడానికి వచ్చాడు ఇంగ్లీష్లో హీ హ్యాస్ కమ్ టు మీట్ యూ హీ హ్యాస్ కమ్ టు మీట్ యు నెక్స్ట్ సెంటెన్స్ వాళ్ళు మాకు అన్నీ చెప్తారు వాళ్ళు మాకు అన్నీ చెప్తారు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి దే టోల్డ్ అస్ ఎవ్రీథింగ్ దే టోల్డ్ అస్ ఎవ్రీథింగ్ అని అంటాం అతడు పై అంతస్తులో ఉన్నాడు అతడు పై అంతస్తులో ఉన్నాడు నేను ఇంగ్లీష్లో విధంగా చెప్పాలి హీఈస్ అప్ స్టేర్స్ హీఈస్ అప్ స్టేర్స్ అని అంటాం ఆమె తన క్యాబిన్లో ఉంది ఆమె తన క్యాబిన్లో ఉంది ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి ఈజ్ ఇన్ హెర్ క్యాబిన్ ఈజ్ ఇన్ హెర్ క్యాబిన్ నువ్వు చెన్నై నుండి ఎప్పుడు తిరిగి వస్తావు నువ్వు చెన్నై నుండి ఎప్పుడు తిరిగి వస్తావు ఇంగ్లీష్లో వెన్ విల్ యూ రిటర్న్ ఫ్రమ్ చెన్నై వెన్ విల్ యూ రిటర్న్ ఫ్రమ్ చెన్నై అని అంటాం అతడు ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు అతడు ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి వీ డోంట్ నో వేర్ హీ వెంట్ వీ డోంట్ నో వేర్ హీ వెంట్ అతడు ఇక్కడకు రోజు రాడు అతడు ఇక్కడకు రోజు రాడు ఇంగ్లీష్లో హీ డజంట్ కమ్ హియర్ ఎవ్రీడే హీ డజంట్ కమ్ హియర్ ఎవ్రీడే నాకు ఏమీ తెలియదు నాకు ఏమీ తెలియదు ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి ఐ డోంట్ నో ఎనీథింగ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ నువ్వు ఇలా ఎలా అడగగలవు నువ్వు ఇలా ఎలా అడగగలవు ఇంగ్లీష్లో హౌ కెన్ యూ ఆస్క్ లైక్ దిస్ హౌ కెన్ యూ ఆస్క్ లైక్ దిస్ అని అంటాం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి వేర్ టు గో వేర్ టు గో నెమ్మదిగా మాట్లాడు నెమ్మదిగా మాట్లాడు ఇంగ్లీష్లో స్పీక్ సాఫ్ట్లీ స్పీక్ సాఫ్ట్లీ ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఇంగ్లీష్లో వెన్ టు గో వెన్ టు గో అని అంటాం ఇది ప్రయత్నించు ఇది ప్రయత్నించు ట్రై దిస్ ట్రై దిస్ ఏం తినాలి ఏం తినాలి ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలి వాట్ టు ఈట్ వాట్ టు ఈట్ ఒంటరిగా రా ఒంటరిగా రా ఇంగ్లీష్లో కమ్ ఎలోన్ కమ్ ఎలోన్ ఏం వేసుకోవాలి ఏం వేసుకోవాలి ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి వాట్ టు వేర్ వాట్ టు వేర్ చుట్టుపక్కల అడుగు చుట్టుపక్కల అడుగు ఇంగ్లీష్లో ఆస్క్ ఆస్క్ అరౌండ్ అక్కడ ఎవరున్నారు అక్కడ ఎవరున్నారు ఇంగ్లీష్లో ఈస్ దేర్ కుడివైపుకు తిరుగు కుడివైపుకు తిరుగు ఇంగ్లీష్లో టర్న్ రైట్ టర్న్ రైట్ ఎడమవైపుకు తిరుగు ఎడమవైపుకు తిరుగు ఇంగ్లీష్లో టర్న్ లెఫ్ట్ టర్న్ లెఫ్ట్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏంటి ఇంగ్లీష్లో నవ్ వాట్ నౌ వాట్ అని అంటాం ముందుకు వెళ్ళు ముందుకు వెళ్ళు గో ఎహెడ్ గో ఎహెడ్ ముందుకు చూడు ముందుకు చూడు లుక్ ఎ లుక్ ఎహెడ్ ఏం జరిగింది ఏం జరిగింది ఇంగ్లీష్లో వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్ అని అంటాం నేనే ఎందుకు నేనే ఎందుకు దీని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి వై మీ వై మీ ఎప్పుడు వెళ్తావు ఎప్పుడు వెళ్తావు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి వెన్ విల్ యూ గో వెన్ విల్ యూ గో ఎలా చేయాలి ఎలా చేయాలి ఇంగ్లీష్లో హౌ టు డూ హౌ టు డూ నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు ఎక్కడ ఉన్నావు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి వేర్ ఆర్ యూ వేర్ ఆర్ యూ అని అంటాం నేను వెళ్ళలేదు నేను వెళ్ళలేదు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి ఐ డింట్ గో నేను వెళ్ళలేను నేను వెళ్ళలేను ఐ కాంట్ గో ఐ కాంట్ గో నాకు తెలుసు నాకు తెలుసు ఇంగ్లీష్ ఏ విధంగా చెప్పాలి ఐ నో ఐ నో ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్ ఏ విధంగా చెప్పాలి వాట్స్ హ్యాపెనింగ్ వాట్స్ హ్యాపెనింగ్ పక్కకు జరుగు పక్కకు జరుగు మూ మూ ఎసైడ్ ఇక్కడ ధ్యాస పెట్టు ఇక్కడ ధ్యాస పెట్టు ఫోకస్ హియర్ ఫోకస్ హియర్ పద వెళ్దాం పద వెళ్దాం ఇంగ్లీష్లో లెట్స్ గో లెట్స్ గో బాధపడకు బాధపడకు ఇంగ్లీష్ చెప్పాలి డోంట్ వరీ డోంట్ వరి అని అంటాం వెనక్కు వెళ్ళు వెనక్కు వెళ్ళు బ్యాక్ ఆఫ్ బ్యాక్ ఆఫ్ కథలకు కథలకు ఇంగ్లీష్లు ఏమనాలి డోంట్ మూవ్ డోంట్ మూవ్ ఇప్పుడు వెళ్ళకు ఇప్పుడు వెళ్ళకు డోంట్ గో నౌ డోంట్ గో నౌ నెమ్మదిగా నడువు నెమ్మదిగా నడువు వాక్ స్లోలీ వాక్ స్లోలీ నెట్టకు నెట్టకు డోంట్ పుష్ డోంట్ పుష్ స్పష్టంగా మాట్లాడు స్పష్టంగా మాట్లాడు స్పీక్ క్లియర్లీ స్పీక్ క్లియర్లీ దీన్ని లోపల పెట్టు దీన్ని లోపల పెట్టు కీప్ ఇట్ ఇన్సైడ్ కీప్ ఇట్ ఇన్సైడ్ నాకు అది వదిలే నాకు అది వదిలే ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి లివిట్ టు మీ లివిట్ టు మీ నీకు గుర్తుందా నీకు గుర్తుందా ఇంగ్లీష్లో డూ యూ రిమెంబర్ డూ యూ రిమెంబర్ అని అంటాం ఆమె గురించి ఆలోచించడం మానే ఆమె గురించి ఆలోచించడం మానే ఇంగ్లీష్లో స్టాప్ థింకింగ్ అబౌట్ హెయిర్ స్టాప్ థింకింగ్ అబౌట్ హెయిర్ కీప్ ప్రాక్టీసింగ్ ఎవ్రిబడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్